సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్ గూడెం పరిధిలోని సృజన లక్ష్మీనగర్ ఫేజ్ 3 అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. సాయి ఆక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేసినందుకు ఈ సభను ఏర్పాటు చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎంపీపీ దేవానంద్ పాల్గొని మాట్లాడుతూ అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జానకి జ్ఞానేశ్వర్, కాలనీ ప్రెసిడెంట్ విష్ణుప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ రాజేష్, సెక్రటరీ ప్రశాంత్, కాలనీ వాసులు పాల్గొన్నారు. గౌరవనీయ శ్రీ దేవన్ గారికి, గౌరవనీయ నితిన్ షా శ్రీకాంత్ గారికి ఈరోజు రాలేదు, గౌరవనీయ శ్రీ జానకి జ్ఞానేశ్వర్ గారికి మరి ఇతర అతిథులందరికీ చాలా నమస్కారం. పటేల్ కూడా పరిధిలో యాక్సిస్ హోమ్స్ నుంచి సూర్యోదయ కాలనీ వరకు బీటీ రోడ్డు పూర్తయిన విషయం నేను అందరికి తెలిసింది. ఈ రోడ్డు వేయకముందు చాలా హిస్టరీ ఉంది. అంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. రోడ్డు మొత్తం భూతమయం భూతలమయం ఉండే ఇంతకుముందు 2 ఇయర్స్ క్రితం కాలనీ వాసులు అందరూ చాలా దట్టాలు కూడా వేశారు. ఇక్కడ చాలా గొడవలు ఉన్నాయి, చాలా దట్టాలు చేశారు. ఈ కష్టాలన్నింటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టించేశారు మన ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఇక్కడ వార్డు సభ్యులందరూ. ఇప్పుడు పేరు పేరున వార్డు మెంబర్స్ని మరియు ఇప్పుడు వేదికలైనటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సందర్భంగా. సో సుజన లక్ష్మీనగర్ ఫేజ్ 3 అసోసియేషన్ తరఫున పెద్దలందరికీ సన్మానం చేయాలని కోరుతున్నాము. మేము ఒక 1 మంత్ అనుకుంటున్నాము ఈ ప్రోగ్రాము తిరిగి ఇప్పటికీ వీలైంది. చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము మరోసారి. మా సుజన లక్ష్మీనగర్ ఫేజ్ 3 డెవలప్మెంట్ కొరకు కూడా మీరు అందరూ సపోర్ట్ చేయాలని తప్పకుండా మేము కోరుతున్నాము. సభాధ్యక్షులు మరి విష్ణు గారు, ఈ యొక్క సృజన పేస్త్రీ సృజన లక్ష్మి పేస్త్రీ వారు ఈరోజు దాదాపు ఒక వారం రోజుల కింద మరి మా ఇంటికి వచ్చి అన్న ఇక్కడ తప్పకుండా రావాలి అని చెప్తే మేము పనులకు ప్రాధాన్యత ఇస్తాం కానీ ఈ సన్మానాలకు కాదు మేము ఇచ్చేది. మరి దాదాపు 6 నెలలు కావచ్చు ఇక్కడ వచ్చి మీరు అంటే కూడా. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ సన్మానం ఏర్పాటు చేసినందుకు మరి ఈ సన్మాన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మా ఉప సర్పంచ్ జానకి జ్ఞానేశ్వర గారికి, ఉప సర్పంచ్ ఆంజనేయ గారికి, మరి అదేవిధంగా సుధాకర్ వార్డు మెంబర్ గారికి, మరి యొక్క విష్ణు ప్రసాద్ ప్రెసిడెంట్ గారికి, రాజు ప్రశాంత్ జస్టిస్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ గారికి, మరి కాలనీ వాసులు ఇక్కడ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అంటే మేమేమో మీకు తెలియదు, మీరేమో మాకు తెలియదు, మొన్న వచ్చి మన వీళ్ళిద్దరు ముగ్గురు వచ్చి అన్న ఇక్కడ రావాలంటే ఒక పరిచయ వేదికలు ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇదేమో ఎలక్షన్ సమస్య కాదు, ఒక పరిచయం మా వాళ్ళకి తెలియదన్నా, మా పేరులో కొంతమందికి పరిచయం లేదు కాబట్టి ఒక పరిచయ వేదికలకి పెట్టుకున్నామంటే సరేలే వాళ్ళ మాట మనిషి మేము ఇక్కడ రావడం జరిగింది. మరి మీరు ఇక్కడ వేరే వేరే ప్రాంతాల నుంచి పటేల్కుల గ్రామం ఎన్నుకొని మీరు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటే నివాసం ఉంటుంది కాబట్టి మీ అందరికీ ఒక అన్న లేక తమ్ముడు లేక మీ అందరికీ చేదోడు బాధ్యుగా మేము ఉంటామని కూడా చాలా ఏ రాత్రి ఏ ఆపద వచ్చినా మీకు ఏ ఇబ్బంది అయినా కానీ ఒక ఫోన్ కాల్ లోపల మేము వస్తే మీ యొక్క సమస్య ఏముండా కానీ అందరికి కూర్చునిపెట్టి తీర్చేటట్టు కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాము కూడా మీ అందరికీ తెలియజేస్తాం. గతంలో కూడా నీళ్ళు వచ్చినాయి, రోడ్లు వేయలే, గత సంవత్సరం ఇదే మే మాసం లోపల అందరు ధర్నాలు చేస్తే మరి ఒక గరీబు యొక్క చాలామంది మరి గర్భిణీ స్త్రీలు కానీ ఊరు వేలలు కానీ ఆడపిల్లలు కానీ అందరూ వచ్చి అన్న మా రోడ్ లేదన్న ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతాడు ఇక్కడికి వెళ్ళాలనే ఒక పరిస్థితి గత సంవత్సరం ఉండేది. అటువంటి అప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారిని మేము పిలిపించి అన్న పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి ఆయన కూడా పెద్దలు మరి తక్కువ వస్తుందని మీరు ఇల్లు కొన్నారు మరి రోడ్లు ఇవన్నీ ఇన్స్పెక్టర్స్ చూసుకోవాలి కదా మీరు అని పెద్ద మనిషిగా మన ఆయన కొద్దిగా కోపం పడడం కూడా జరిగింది. మళ్ళీ మేము అందరు కాలనివాసులను ఒక దగ్గరికి పోగు చేసి మరి పెద్ద మనిషిని బతిలాడి ఖచ్చితంగా ఏపిస్తా పిల్లలతో మాట్లాడి మరి యొక్క పెద్ద రోడ్డు అయినటువంటి కాలనివాసులకు చాలా బాగుంటుందనే ఉద్దేశంతో రాత్రి మగలు కష్టపడి నేను మా ఉప సర్పంచ్ మా వార్డు మెంబర్ అంతా కష్టపడి ఒక సంవత్సరం లోపల ఒక స్టేజ్ తీసుకొచ్చి ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దాని నుంచి ఇప్పుడు బయట పోయే కాలనివాసులు కూడా ఇల్లు అమ్ముకొని పోదామంటే కూడా ఇప్పుడు మళ్ళా మన పిహెచ్ఎల్ కాలనీకి వస్తున్నారు, మన కాలనీలకు వస్తున్నారు. ఇలాంటి రావడానికి కూడా ఎంతో మంది అయితే కాబట్టి
మరి తప్పకుండా మీకు ఏ సమస్య వచ్చినా ఈ మిషన్ బగిరత కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము అది కూడా వచ్చే ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము మాకు ఎంత సహకరిస్తే మేము కూడా మీకు పక్క సహకరిస్తాము రాబోయే రోజుల్లో కూడా మన 15 నుంచి 20 వేల ఓట్లు అయితే దానికి మీరంతా చాకచక్యంగా పనిచేస్తే మనలో కూడా పొద్దుగల వార్డు నెంబర్ కూడా నిలబెట్టే అవకాశాలు ఉంటాయి మీరు మంచిగా పనిచేస్తున్నారా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ అందరం కలిసిమెలిసి ఈ యొక్క డెవలప్మెంట్ ముందుకు తీసుకుపోదామనే ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు.